హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షన్నుస్ కిచెన్ షన్నూస్ కిచెన్లో ఇవాళ రెసిపీ వచ్చేసి పాస్తా రెసిపీ చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తినే రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ లాగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్లో కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఈ పాస్తా రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు షన్నూస్ కిచెన్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ పాస్తాని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో హాఫ్ వరకు వాటర్ వేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ వాటర్ని మంచిగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో టూ కప్స్ వరకు పాస్తా వేసుకోవాలి ఈ పాస్తా ఈ వాటర్లో బాగా ఉడకనివ్వాలి ఒక టెన్ మినిట్స్ పాటు ఈ పాస్తాని మంచిగా ఉడకనివ్వాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత వాటర్ అంతా ఇలా వైట్ వైట్గా వచ్చేసి పాస్తా కూడా ఈ విధంగా వైట్గా వస్తే కనుక మనకి పాస్తా ఉడికినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాస్తాలోని వాటర్ మొత్తాన్ని వడకట్టుకోవాలి ఈ విధంగా స్ట్రైనర్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక హాఫ్ కప్ వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఉల్లిపాయలను ఉడికించుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ వరకు సన్నగా తరిగిన క్యారెట్ వేసుకోవాలి ఒక హాఫ్ కప్ వరకు సన్నగా తరిగిన క్యాప్సికం వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక మూడు టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గనివ్వాలి వెజిటబుల్స్ మొత్తం బాగా కుక్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఈ వెజిటేబుల్స్ మొత్తాన్ని బాగా కలుపుకొని మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పాస్తా మొత్తాన్ని ఈ వెజిటేబుల్స్లో వేసేసి ఈ పాస్తాలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పాస్తాలో యాక్చువల్గా అయితే బయట పాస్తా మసాలా అని దొరుకుతుంది చిన్న ప్యాకెట్ అది కూడా వేస్తారు నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేయలేదు మీ దగ్గర ఉంటే కనుక పాస్తా మసాలా వేసుకోవచ్చు వేసుకోకపోయినా దీని టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఈ మాక్రోని పాస్తాని రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీ రెసిపీ ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇది చేసి పెట్టచ్చు వెజిటేబుల్స్ అన్నీ వేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్దీ కూడా ఈ సింపుల్ మ్యాక్రోని పాస్తా మీకు నచ్చినట్టయితే షన్నూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్